खम्मम जिल्ला सत्तुपल्लिलोनी पाता कारायगुडेम ग्राम समीपंलो पेद्द पुलि संचरिस्तुन्नट्लु ग्रामस्तुलु तेलिपारु। दींतो रंगंलोकि दिगिन फारेस्ट अधिकारुलु वरि पोलंलो पेद्द पुलि अडुगुजाडलनु गुर्तिंचारु। गत रेंडु रोजुल नुंचि नीलाद्रि अटवी प्रांतंलो संचरिस्तुन्न पेद्द पुलि जातीय रहदारिनि दाटि जनावासाल समीपंलो संचरिस्तुन्नट्लु अडुगुजाडल लभ्यं कावडंतो ग्रामस्तुलु भयांदोलन व्यक्तं चेस्तुन्नारु। खम्मम जिल्ला सत्तुपल्लिलोनी पाता कारायगुडेम ग्राम समीपंलो पेद्द पुलि संचरिस्तुन्नट्लु ग्रामस्तुलु तेलिपारु। दींतो रंगंलोकि दिगिन फारेस्ट अधिकारुलु वरि पोलंलो पेद्द पुलि अडुगुजाडलनु गुर्तिंचारु। गत रेंडु रोजुल नुंचि नीलाद्रि अटवी प्रांतंलो संचरिस्तुन्न पेद्द पुलि जातीय रहदारिनि दाटि जनावासाल समीपंलो संचरिस्तुन्नट्लु अडुगुजाडलु लभ्यं कावडंतो ग्रामस्तुलु भयांदोलन व्यक्तं चेस्तुन्नारु। దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. అసని ఖమ్మం జిల్లాలోని పెళ్ళుబండి మండలంలోని పరిధిలో దాదాపుగా 2 రోజుల కంచి కూడా పులి ఆ మండలంలో సంచరిస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూసుకోవచ్చు 2 రోజుల కంచి కూడా నీలాద్రి ఆ ప్రాంతం నుంచి కూడా ఈ రోజు పాత మారాయిగూడెంలోని పొలాలలో కూడా పులి సంచరించినట్టు పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు పోలీసులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పాదముద్రలను కూడా సేకరిస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే పాత మారాయిగూడెంతో పాటు చిన్నమ్మగూడెం చిన్నమ్మగూడెం ప్రాంతంలో కూడా ఒక మామిడి తోటలకు కూడా పులి సంచరించినట్టు పరిస్థితి కనబడుతుంది. అక్కడ మనం స్పష్టంగా చూసుకోవచ్చు ఒక మామిడి తోటకు మొత్తం కూడా పూర్తిగా ఫెన్సింగ్ వేయడంతో ఆ ఫెన్సింగ్ దాటే ప్రయత్నంలో పులి చర్మ అనుకున్నాం అంటే దానికి సంబంధించిన చర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు కొన్ని ఆ వైరుకు ఫెన్సింగ్ చుట్టుకున్నట్టు పరిస్థితి కనబడుతుంది. వాటిని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే తీసుకున్నట్టు పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు పాదముద్రలు అంటే పచ్చిగా ఉన్నటువంటి పొలాలలో మనం చూసుకోవచ్చు పాదముద్రలు స్పష్టంగా కనపడుతున్నాయి. అదేవిధంగా ఆ ఫినిషింగ్ ఉన్నటువంటి దానికి కూడా చర్మాన్ని కొంచెం వెంట్రుకలు కూడా దానికి ఫినిషింగ్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే పద్ధతి అంటే అడవి ప్రాంతం కూడా కాదు, ఇదంతా కూడా మైదాన ప్రాంతం మొత్తం కూడా గ్రామం పరిస్థితి కనపడుతుంది. అయితే అడవిలో కాకుండా జనాలు ఉన్నటువంటి ప్రాంతం మామిడి తోటలు పొలాలలో తిరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కానీ ఫారెస్ట్ అధికారులు కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలను అన్ని అంటే అన్ని గ్రామాలు చుట్టూ ఉన్నటువంటి గ్రామాలను అయితే అప్రమత్తం చేశారు. ఇటు పరిస్థితుల్లో నైట్ టైం కూడా బయటకెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పగలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా వరి పొలాలకు సంబంధించిన వరి కోత సంబంధించినట్టు మొత్తం కూడా వరి కోత నడుస్తా ఉన్న నేపథ్యంలో ఎక్కడున్నా సరే గుంపులు గుంపులు ఉండాలి కదా, సింగిల్ గా ఎక్కడ కూడా పోద్దని చెప్పేసి అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నైట్ టైం మాత్రం ఎటు పరిస్థితులు కూడా బయటకు వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పాదముద్రల ప్రకారం అంటే పులి ఎటువైపు వెళ్తుందనేది ఏదైతే పూర్తి అయితే ఫారెస్ట్ అధికారులు చూస్తున్న పరిస్థితి కాబట్టి కొన్ని చోట్ల కెమెరాలు కూడా అమర్చిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పెద్ద పులని స్పష్టంగా ఫారెస్ట్ అధికారులు అయితే నిర్ధారణ చేశారు. ఈ నేపథ్యంలోనే కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అడవి ప్రాంతానికి పెద్ద పులి పోతే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ మైదాన ప్రాంతం ఇంట్లో ఊర్ల మధ్యలో తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచించిన పరిస్థితి కనపడుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.